हेलो फ्रेंड्स, वेलकम टू तालिंपु। ई रोजु नेनु मीकु पिल्ललकि चाला चाला इष्टमैन कार्टून्स प्रोग्राम रेग्युलर गा वाच चेस्तू उंटारु कदंडी, दांट्लो डोरेमान अंटे तेलियनि वाळ्ळु उंडारु। आ डोरेमान कि चाला फेवरेट फुड डोरा केक्स। आ डोरा केक्स ई रोजु ईजीगा एला चेसुकोवालो ई रोजु नेनु मीकु चूपिस्तानु। दानि कोसम मुंदुगा ओक बाउल तीसुकोनि दांट्लो 1 कप మైదా పిండి కాని లేదంటే హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు। అలాగే ఒక 1/2 కప్ షుగర్ ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను। అది దాంతో పాటుగా బేకింగ్ పౌడర్ కాని బేకింగ్ సోడా ఏది అవైలబుల్ గా ఉన్నా పర్వాలేదండి। ఇది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। వీటన్నిటిని కూడా ఇలాగే జల్లించుకోవాలి। ఇప్పుడు కొద్దిగా జల్లించుకున్న తర్వాత దీంట్లోనే మిల్క్ పౌడర్ అండి 1/2 కప్పు తీసుకోవాలి। ఈ మిల్క్ పౌడర్ అవైలబుల్ గా లేనట్టైతే ఒకవేళ మన దగ్గర కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్ గా ఉంటే కండెన్స్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు। వీటన్నిటిని కూడా ఇలాగే పూర్తిగా జల్లించుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వరకు మిల్క్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి। అదే విధంగా 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకోవాలి, తేనెని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి। దోశ బ్యాటర్ కన్నా కూడా కొద్దిగా పల్చగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా 1 కప్ మిల్క్ ని యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఇలా ఉండేలా చూసుకోవాలి। ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేద్దాం। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని లైట్ గా హీట్ చేసుకోవాలండి। అది కంప్లీట్ గా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి। దీంట్లో ఒక 1 స్పూన్ ఒక 1 డ్రాప్ అయినా పర్లేదు బటర్ కాని ఆయిల్ కాని వేసి టిష్యూ పేపర్ తోటి కంప్లీట్ గా ఒకసారి క్లీన్ చేసుకోవాలి। దీనికి 1/2 కప్ ని మాత్రమే తీసుకొని సేమ్ మెజర్మెంట్ తోటి అన్నిటిని యూస్ చేయాలండి। దీంట్లో కరెక్ట్ గా బౌల్ తీసుకొని సెంటర్ లో చూసుకొని వేయాలి, స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు। ఇలా మనకు కావాల్సిన సైజ్ లో వేసుకొని 2 to 3 మినిట్స్ వరకు కూడాను కుక్ చేసుకోవాలి। ఇలా లైట్ గా బబుల్స్ వచ్చినప్పుడు స్లోగా దీన్ని టర్న్ చేసుకోవాలి। టర్న్ చేసుకొని కూడా 2 సెకండ్స్ వరకు కూడాను 20 సెకండ్స్ వరకు కూడా ఇలాగే కుక్ చేసుకోవాలి। ఈ విధంగా రెండు వైపులా కుక్ అయిన తర్వాత ఇలాగే తీసేసి ఎవ్రీ టైం కూడాను టిష్యూ పేపర్తో ఒకసారి ప్యాన్ ని క్లీన్ చేసుకొని చేసుకోవాలండి। ఇదండి ఈ విధంగా రెడీ చేసుకున్న ప్యాన్ కేక్స్కి మనము న్యూట్రెల్లా ఉంటుంది కదండి, ఈ న్యూట్రెల్లాని కూడా మనము మధ్యలో రెండు కేక్స్ కి మధ్యలో యాడ్ చేసి ఈ క్రీమ్ ని పెట్టొచ్చు, లేదంటే మనకి హర్షీ సిరప్ అవైలబుల్ గా ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం నార్మల్ గా కూడా ఇవి ప్యాన్ కేక్స్ లాగా కూడా పిల్లలు తినేస్తారు। ఇప్పుడు దీనికి మధ్యలో ఈ న్యాచురల్ అని అప్లై చేసుకోవాలి లైట్ గా। ఈ విధంగా రెండు ప్యాన్ కేక్స్ కి మధ్యలో న్యూట్రెల్లాని యాడ్ చేసి ఇలాగా
యాడ్ చేయడం వల్ల డోరా కేక్స్ రెడీ అయిపోయింది. ఇదండి దీన్ని ఇలాగా కట్ చేసుకొని ఇలాగా ఈ విధంగా సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.